మన దుర్గగుడి ఇట్లాంటి చోట పులిహార ఇస్తారు, అట్లాగే మన అన్నవరంలోనేమో ఆ గోధుమ ఇది ఇస్తారు, ప్రసాదం చేస్తారు. ఇట్లాంటిది రేపు పొద్దున బాగాలేదనుకోండి, క్వాలిటీ బాగాలేదనుకోండి, నిలదీయడం ప్రారంభం అవుతుంది పబ్లిక్ లో. కాబట్టి అది ఒకందుకు మంచి పరిణామం. అంటే ఇంతవరకు ప్రసాదం అంటే ఆడ ఎట్ట చేసినా సరే అంత నోట్లో వేసుకున్న కళ్ళు మూసుకుని, ఈవెన్ భోజనం కూడా రుచిని గురించి ఆలోచించడం, రుచి బాగుంది అనేటటువంటి, అంటే దేవుడి ప్రసాదం అనే ఫీలింగ్ తోనే వెళ్తాం అంతే కదా, కాబట్టి బాగుందని అనుకుంటాం. ఇప్పుడు ఇంకా అట్లాగే అనుకుంటాం, ఎందుకు ఇప్పటిదాకా ఇప్పటిదాకా వెళ్ళి బాగుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనుకుంటారు, అప్పుడు బాగోలేదేమో మనం తినది, మనమే సర్దుకున్నాం అని సైకలాజికల్ గా ఫీల్ అవుతారు. అంటే ఒక యాంగిల్ లో ఈ దిద్దుబాటు చర్యలు లేదంటే ఈ సంప్రోక్షణలు ఈ ప్రాయశ్చిత్తాల వల్ల హిందువుల మనోభావాలు ఎక్కడైతే గాయపడ్డాయో ఇమీడియట్ గా రికవర్ అయ్యిందా చంద్రబాబు నాయుడు గారు అలా స్పాట్ యాక్షన్ తీసుకోవడం వల్ల? ఎందుకంటే ఇక్కడ నుంచి కల్తీ జరగట్లేదు, మొన్న ఈవో శ్యామలరావు గారు కూడా చెప్పింది అదే కదా, మేము వచ్చిన తర్వాత అంత ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏం లేదు, అంత నాణ్యతతో కూడిన నెయ్యిని తీసుకొస్తున్నాం అని చెప్పడం, అంటే ఇమీడియట్ యాక్షన్ వల్ల ఇది జరిగింది అనేది. ఆ రోజునే లడ్డూలు 3.5 లక్షల అమ్ముడైనాయి, ఇక్కడ ఆగలేదు. ఇవాళ ప్రత్యేకించి ఏం కాదు, ఇవాళ ఇంకో 1 లక్ష ఏమైనా ఎక్కువ కొంటున్నారా, వచ్చిన ప్రతి భక్తుడు లడ్డూలు కొనుక్కుపోవడం అనేది అలవాటు. 70 నుంచి 80 వేల నుంచి 80 వేల మంది దాకా వస్తున్నారు రోజుకి.